సంభాషణ నైపుణ్యం అనేది ఉంటే ఎన్నింటిలోనైనా నెగ్గుకొని రావచ్చు దాన్నే కరుణశ్రీ గారు చాలా అందమైన పద్యంలో చెప్పారు మాటల చేత దేవతలు మనన చేసి వరంబులీజరే మాటల చేత భూపతులు మనన చేసి పురంబులీజరే మాటల చేత మానినులు మనన చేసి మనం మాటల చేత మానినులు మనన చేసి మనం బులీజరే మాటలు వాని అవమానము న్యూనము మనభంగమున్ మాటలు వాని అవమానము న్యూనము మనభంగమున్ సరే ఈ మాటలు ఎంత బాగున్నాయో చూడండి కరుణశ్రీ గారి మాటలు గొప్పమని చెప్పడానికి ఎంత గొప్ప మాట్లాడాడేనా పైగా దీన్ని భావపరమైన అనుప్రాస భాష ఒక్కటే కాదు మాటల చేత దేవతలు మనన చేసి పురంబులీజరి మనన చేసి వరంబులీ మాటల చేత భూపతులు మనన చేసి పురంబులీజరే మాటల చేత పైన కింద ఒకటి డిటో డిటో పెట్టే చిరా దేవతల దేవతలు బదులు భూపతులు అందులో కూడా తులు తులు దేవ బదులు భూప వాప రెండు ఒకలాగా ఉంటాయి ఇంకో రెండో మాట మా పురంబులీయరే ఒక అక్షరమే తేడా వాపు అంతే మాటల చేత మానిలు మనన చేసి మనంబులీజరి దేవతలు భూపతులు మానినులు మూడు తేడాలు గుర్తుపెట్టుకుని వరంబులు పురంబులు మనంబులు గుర్తుపెట్టుకుని పద్యవంతం వచ్చేసింది నోటికి మాటల గొప్పదనాన్ని చెప్పడానికి కూడా కరుణశ్రీ ఇంత గొప్ప మాటలు వాడాడు చివరికి మాటలు రానివాని గవమానము న్యూనము మానభంగమున్ మానభంగం అనేది మనం ఇప్పుడుండే అర్థంలో వాడకూడదు ఎందుకంటే ఆ కాలానికి ఇంత అర్థం లేదు దానికి గౌరవ భంగం అనే అర్థంలోనే ఉంది అవమానం నీకు మాటలు రాకపోతే అవమానం జరుగుతుంది పైగా న్యూనం నిన్ను అందరిలోనూ తక్కువ వాడికి చూస్తారు మానభంగం జరగవలసిన గౌరవం జరగదు జరగవలసిన గౌరవం జరగకపోవడం ఒక దశ అవమానం కూడా జరగడం రెండో దశ ఉన్నంతలో తక్కువగా చూడడం రెండో దశ అంటే ముందు జరగవలసిన గౌరవం జరగకపోవడం ఒక రకం తర్వాత అంతకంటే కొంచెం తక్కువగా ఇతరుల కంటే తక్కువగా చూడడం ఒక రకం కావాలని అవమానించడం మూడో దశ మూడు జరుగుతాయి పైన ఎందుకంటే మూడు పాదాలు సరిగ్గా పద్య నిర్మాణ కౌశలం అంటారు దీన్ని ఒక పెద్ద ప్రణాళిక ఉంది పద్యం వెనక పోనీ ఏదైనా అతిశయోక్తి కోసం ఏమైనా చెప్పాడా అన్నీ నిజాలే మాటల చేత దేవతలు మన నేసి వరంబులీజరి మాటలకి లొంగిపోయి దేవతలు వరాలు ఇయ్యలేదండి సతీ సావిత్రి కథ చూడండి మీరు సత్యవంతుడు భార్య సావిత్రి ఆవిడ మాటలకి మురిసిపోయి యమధర్మరాజు అది యూరోని పతి ప్రాణంబుదక్క నా తో మామగారికి కళ్ళు లేవు ఆయన కళ్ళు రావాలే మంచిది అది నూనె బతి ప్రాణం బుదక్క నా తండ్రికి మగ సంతానం లేదు వంద మంది కొడుకులు కలుగుతారు అది నూనె బతి ప్రాణం బుదక్క మామగారు రాజ్యాన్ని కోల్పోయాను రాజ్యం మొత్తం మీ మామగారి విషయం అవుతుంది అది నూనీ బతి ప్రాణం బుదక్క ఎక్కడికెక్కడ యమధర్మరాజు సావిత్రి చేతుల్లో ఇరుక్కుపోతానేమో జాగ్రత్త పడ్డాడు అంత పెద్ద దేవత ఆయనకి మృత్యువుకి అందరు భయపడతారు ఆ మృత్యువు సావిత్రికి భయపడింది ఆవిడ సాద్విత్వం ఆవిడ శీలం అటువంటి ఇవాళ దాన్నే మనం చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాం ఆ శీలాన్ని గురించి మహాపాపం అది తేలికైపోబట్టే జీవితం జీవితం అంతా నాశనమైపోయింది ఏది అతి ముఖ్యమో దాన్ని తేలిక చేసాం మనం సావిత్రి దాన్ని కాపాడుకోండి భార్యాభర్తల అనురాగం ఆ లైంగిక సంబంధం శారీరక మానసిక భౌతిక ఆధ్యాత్మిక సంబంధాలను ఏకాత్మన సాగాయి వారి కాపురం అందుకే చచ్చిపోయిన మొక్కడిని బతికించుకోగలిగింది ఇవాళ మనం బతుకున్న మొగకుండా చంపేస్తున్నాం చచ్చిపోయిన వాడిని బతికి ఇక్కడ బతుకున్న శుభ్రంగా చిత్రవాద మాటలతోటి వాడు మళ్ళీ లేవద్దు ఇంకా సరే వీరు అలాగే ఉన్నారు వీరికి ఆడవాళ్ళు డబ్బులు కావాలి ఉద్యోగాలు కావాలి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా కావాలి అంత డబ్బు సంపాదించే మరి ఉద్యోగాలను కొంచెం ఆలస్యంగా వస్తారు సహజం వీడు మగాడ మగాడకుండా అహంకారం తగ్గలేదు డబ్బులు కావాలి ఎదురు మా చిన్నతనాల్లో ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళు ఏమి కాపురం ఏం చేస్తారా అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఉద్యోగం ఉందా ఎంత ఎర్నింగ్ డబ్బులు కావాలి వీడికి మరి డబ్బు కావాలన్నప్పుడు అమ్మాయితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే సమయానికి రాలేరు వాళ్ళు ఉద్యోగం వాళ్ళకి ఏదో పదోన్నతి అది ఉంటుంది కోసం కొన్ని శిక్షణ వేరే ఊరు వెళ్ళడం వేరే వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేయవలసి రావడం ఈ పరిస్థితులు తప్పు ఇక దానికి నువ్వు సతేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నీ శ్రీరామచంద్రుడు మాటలు మాట్లాడితే ఎలాగా అందుకే మనకు ఆ మాటలు తెలియడం ఎలా దేవతలు సతీ సావిత్రికి వరం ఇచ్చారు యమధర్మలో ఎన్ని వరాలు ఇచ్చారండి ఇంకోటి భూపతులు మన్నన చేసి పొరంబులేయరే రాజులు ఎంతమంది కవులకు పండితులకు అగ్రహారాలు అగ్రహారాలు దానం ఇచ్చేశారండి అసలు భోజమహారాజు కాలంలో వాళ్ళు చెప్తారు ఆయన ఓ శ్లోకం చెప్పేట నచ్చింది ఏమిటి తెలియదుట రాజుగారు అలా తిరిగేట పక్కకి అంటే అప్పుడు రివాల్వింగ్ కుర్చీ ఏదో ఉండేదన్నమాట మంగళ బంగర్ షాపులో కుర్చీలాగా గుండ్రంగా తిరిగేది ఒకటి ఉండేది ఇలా తిరిగా ఈయననుకున్నట్టే నా అసలేదేమో అనుకున్నాడు నాకు చెప్పబోతే మరి పక్క తిరుగుతారు కదా ఇంకో శ్లోకం చెప్పాడు ఇంకో తిరుగుడు కూడా వెనక్కి ఏం పొత్తుగా వెనక్కి తిరిగిపోయాడు అబొట్టారు రా కవికి భయం వేసింది ఇంకోటి ఏదో చెప్పేట ఇంకా అస్త బాగుండేలా ఇటు పక్క తిరిగేట్టే ఇక నాలుగో చెప్పగానే లేచి వెళ్ళిపోయాట్ లోపలికి అయ్యి బాబాయ్ నా గురుశిక్ష ఖాయం అనుకున్నాడు ఇంత కనుక్కుంటే తెలిసింది ఏమిటంటే మంత్రి గారిని పిలిచి రాజు అన్నట్ట నాకు ఆయనకి ఏమి చేయాలో తెలియదు నాలుగు శ్లోకాలకి నాలుగు దిక్కుల్లో ఉండే రాజ్యం ఆయనకి రాసేసాను నేను మనసులో ఇంకా నా దగ్గర ఏం లేదు నేను అడవులుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పట్ట అంత పిచ్చు ఉండేదండి రాజులకి కవిత్వం అంటే వాడు గ్రహించారు సో కవిత చేస్తే రాజ్యానికి మంచి కవిత్వాన్ని వినే యోగం ఉంటే చదివే యోగం ఉంటే ఎందుకు ఈ రాజ్యాలు రాజకీయాలు పదవులు భోగాలు నిజంగా ఈనాటి నాయకులకు అర్థం కావట్లేదు కానీ కవి సమ్మేళనాలు ఉగాది పద్య కవి సమ్మేళనంలో మన ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొంటే మంత్రి పదవి అక్కర్లేదు మాకు ఈ పద్యాలు కావాలంటే కానీ వాళ్ళు ఎవరు వినరు దురదృష్టం ఈ ఎంత పదవి బెంగ తప్పితే అసలు పదవి బెంగ మృత్యువు బెంగ ఎందుకు లేదో నాకు అర్థం కాదు నీ పదవి ఉంటుంది నువ్వు ఉండవేమో ఉండేలాగా మంచి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం మంచి పూర్వ ఉద్యానవనంలో విహరిద్దాం చక్కగా సంసారం చేసుకుందాం మంచి పుస్తకం కూడా చదువుకుందాం కావలసినవి తిందాం రుచిగా ఈ ఈ ఉండదు ఏమిటండి ఏదో పదవి పదవి ఏముంది ఆ పదవిలో ఏదో పది మంది చుట్టూ పొగుడుతారు వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారో తెలియదు మళ్ళీ పక్కే తిరిగి తిడతారు తెలుసు వాళ్ళకి పొగిడిన వాడిని వీడు కూడా నమ్మడం మరి ఎందుకు ఆ పదవుల కోసం ఎడతారు మాకు ఎప్పటికీ అర్థం కాదు కవులకి ఇది అదే మనిషి జీవితం యొక్క ప్రాథమిక తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ మాటలు అర్థం ఎంతమంది కవిత్వానికి ఇచ్చేసే అప్పుడు ఇంతకీ మంత్రి తెలి మంత్రి కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఆ కవి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజ్యమంతా నీకు ఇచ్చారని వాడికి రాజ్యం ఎలాగో అక్కలేదు వాడు ఏదో వంద రూపాయలు దక్షిణ కోసం వచ్చాడు వాడికి రాజ్యం ఇచ్చేసి పైగా అలా ఇచ్చేయకూడదు కూడా ఆయనకు పరిపాలన చేత కాదు ఆయన తీసుకుని దానికి నూట యాభై కమ్మెస్తారు ఎవడకో అలా చేయకూడదు మంత్రి వాడు అందుకని ఆయన ఏం చేశాడు చాలా తెలివిగా ఆది నైపుణ్యం ఇగో కవి గారు మీ కవిత్వం మెచ్చుకున్నారండి రాజుగారు అమ్మాయ్యా శిక్ష లేదు కదా అనుకున్నాను అని ఆయన భయం అయింది మెచ్చుకోవడమే కాదు మీకు ఏదో ఇద్దామని మనస్సులో అనుకున్నారు ఏమిటో చెప్పట్లా చెప్పకూడదు ఒకటి ఇద్దాం అనుకున్నారండి మీరు ఏమి ఇస్తే దాన్ని తిరిగి ఇచ్చేస్తారన్నాడు ఇది తెలివి ఇప్పుడు నన్ను అడిగితే ఈ రాజు కంటే మంచి కవి కంటే మంచి తెలివి అనమాడు ఆయన ఏదో ఒకటి ఇద్దామనుకున్నారండి దాన్ని ఏదో అనుకోండి దాన్ని అది మీ అది ఏమి ఇస్తే మీరు తిరిగి ఇచ్చేస్తారంటే నాకేం అక్కర్లేదండి నా కుటుంబం గడవట్లేదు అండి పర్వాలేదండి మీ కుటుంబం గడవడానికి ఏం కావాలని అడిగాడు అప్పుడు ఈ ఉందండి పేదవాడిని నా కుటుంబాన్ని రాజుగారిని పోషించి జీవితాంతం మీ కుటుంబాన్ని రాజుగారు పోషిస్తారు మీ ఇంటికి నెలసరి సరుకులన్నీ వచ్చేస్తాయి అలా బండి కట్టేసి నుంచి కదరక్కల హైగా పద్యాలు అనుకోండి మీ బద్యాలు అంత బాగున్నాయి మీ పుస్తకాలన్నీ రాజుగారు అచ్చు వేయిస్తారు తాటాక పుస్తకాల మీద రాయిస్తారు పండితులను కూర్చోబెట్టి వాటిని సభల్లో ప్రచారం చేస్తారని ఇంతకంటే నాకేం అక్కర్లేదు అన్నట్టు అయితే రాజుగారు సంకల్పించిన దాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేస్తున్నట్టుగా మీరు నీళ్లు వదిరేండి అన్నాడు ఇద్దరినీ పిలిపించాడు రాజు నోరు మూసుకోమన్నాడు ఎందుకంటే ఈయన బయటపడితే ప్రమాదం నువ్వు మాట్లాడు కోరుకో నువ్వు ఆయనకి తెచ్చేసి అని నీళ్ళే ఏమీ లేదు ఇక్కడ ఆయన రాజ్యం ధార పోసాడు మనస్సులో ఈయన రాజురావు ధార పోసినటువంటి ఏదో అది తిరిగి ధారపోస్తున్నా అన్నాడు ధారాధార మిగిలింది ధారానగరం మిగిలింది ఆయన బాలించింది ధారానగరం ఇది తెలివండి చట్ట చెట్ట శివరికి ఎప్పుడో ఇంటికి వెళ్ళాక ఆ కవిగారికి తెలిసింది రీతిలో అమ్మ బాబు మంత్రుయ్ అనుకున్నాడు ఆయన కానీ ఇలాంటి వాళ్ళు మధ్యలో ఉండి రాజ్యాన్ని కాపాడకపోతే ఏమైపోతాయి రాజ్యాలు ఎందుకు ఆ బ్రాహ్మణుడికి రాజ్యం ఎందుకు పనిలేక ఆయన కూడా ఉద్దేశం లేదు కదా తెలివిగా సమస్యను పరిష్కారం చేయడం అంటే అది అలా ఇచ్చారు మాటల నచేత మా నీళ్లు చేసి మనం నీ శకుంతల అమాయకురాలు మొక్కలకి నీళ్లు పోసుకుంటూ అమ్మాయి తండ్రి లేడు దుష్యంతుడు వచ్చిన ఓ మాటలు మా ఆడగానే పెట్టా లొంగిపోయింది మోసపోలా మాటలకు లొంగిపోయి ఆడవాళ్ళు మనసు ఇచ్చారు ఏదో పెద్ద ఆడవాళ్ళు లొంగరు ఆడవాళ్ళు అంటారు మాటలకి తేలిగ్గా లొంగిపోతారు ఆ మాటలు మాట్లాడటం చేతకాకే చాలామంది మగవాళ్ళు సంసారంలో విఫలం అవుతున్నారు తగాదాలు అహంకారాలు ఓడవలు అసలు పైగా నిజ నిజమైనటువంటి స్త్రీ ప్రవృత్తి నాకు తెలిసినంత వరకు చెబుతున్న భర్త చెప్పిన మాట వినడం ముఖ్యం కాదండి చెప్పినట్టు వినడం ముఖ్యం కాదు చెప్పిన మాట వినడం ముఖ్యం వాడు చెప్పింది వింటూ ఉంటే చాలు అచ్చిబాబు అంటే చాలు చేయకల అంత అమాయకులు చేశారని లేదా పట్టించుకోరు ఆయన నేను ఏం చెప్పినా శ్రద్ధగా వింటా శ్రద్ధగా వింటే ఏమిటమ్మా చేయలేదు వాడు తీయడం కాదు కావాల్సింది ముందు ఓపికగా వినాలి కూర్చొని అవును నిన్ను మించిన వాళ్ళు ఈతో జీవితం ఎంత బాగుందో తెలుసా అంటూనే పక్క వ్యవహారాన్ని నడిపించవచ్చు పాపం వాళ్ళకి తెలియదు అసలు మా ఆయన గీచిన గీడు గీడుతాడు కొట్టిదే అమ్మ అలాగా బయటికి వెళ్ళి తెలుసుకో ఈ నైపుణ్యం కూడా చాలామంది మోగాడుకుంటే మొహం మీదే అన్నీ అనేడు ఎవడు పడతాడండి మంచిది మా నిన్నులు మనన చేసి మనం బులిజనే ఆ మాటలకే లొంగిపోయి ఆడవాళ్ళు మనసు ఇస్తారు అందుకే మీరు స్త్రీలను గమనించండి బాగా మాట్లాడేవాళ్ళని బాగా పాటలు పాడేవాళ్ళని ఇష్టపడతారు బాగా ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు చమత్కారమైన మాటలు గడిగిన వాడికి స్త్రీలోకంలో విపరీతమైన ప్రతిష్ఠ ఉంటుంది అనుమానం లేదు అయితే ఎప్పుడూ ఒకటే లెక్క మనకి చిత్తశుద్ధి ఉండాలి ఈ ప్రతిష్ట అంతా వాళ్ళ సంసారాలు బాగుండడానికి తప్ప మన సంసారం వారి సంసారం రెండు నాశనం అవ్వడానికి కాదు ఇదో ఉంది కదా అని చెప్పి దీన్ని దుర్వినియోగం చేస్తే అమ్మవారు మట్టి ఒక దెబ్బ కొడితే కిందకి వెళ్ళిపోతాం మళ్ళీ పైకి రావు ఇంకా ఎందుకంటే అమ్మవారు స్త్రీ మనం ఆవిడ ఉపాసనలో ఉన్నాం ఈ స్త్రీలందరనే అమ్మవారి భావనతోనే చూడాలి ఈ చమత్కారమైన మాటలు మాట్లాడడం ఎందుకంటే వారి సంవసారం బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి అయ్యో ఆయన మాటల వల్ల మేము ఆనందంగా ఉన్నామనే భావనలో ఉండాలి అందుకని మనలో మళ్ళీ కుళ్ళు భావాలు పెట్టుకోమని కాదు అక్కడ భగవంతు ఇచ్చాడు ఒక వాక్శక్తి దాన్ని ఎప్పుడూ పది సంవత్సరాలు బాగుపడడానికే వినియోగం చేయాలి మాటలకు ఎంత వైభవం ఉంది